So hey, what's up guys, welcome back to the channel everyone. Ee roju ee video lo manam top 3 players to watch out for pro kabaddi season 8 ante pro kabaddi season 8 kosam vela abhimanulku gaani vela franchise ki gaani vela paina bhari expectations unnayani cheppali. ఆ ప్లేయర్స్ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 1 ప్రదీప్ నర్వాల్, నెంబర్ 2 పవన్ కుమార్ షరావత్, నెంబర్ 3 నవీన్ కుమార్ ద నవీన్ ఎక్స్ప్రెస్. అయితే ఎందుకు వీళ్ళపైన హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ ఫ్రాంచైజీ కానీ వీళ్ళ ఫ్యాన్స్ కానీ పెట్టుకోవడం జరిగింది అనేది త్రూఅవుట్ ద వీడియో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం లేటెస్ట్గా ఏ వీడియో పెట్టినా సరే అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో లభిస్తుంది ఫ్రెండ్స్. నెంబర్ 1 ప్రదీప్ నర్వాల్. ప్రదీప్ నర్వాల్ గురించి మనం స్పెసిఫిక్గా చెప్పిన అవసరం లేదు. ప్రో కబడ్డీకి పోస్టర్ బాయ్ రాహుల్ చౌదరి ఫేమ్ తెస్తే ఆ ఫేమ్ని ఇంతకు రెండింతలు చేసినటువంటి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్. ముందు సీజన్లో ప్రదీప్ నర్వాల్ డుక్కీతో అందరినీ అలరించడం మనకు అందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్లేయర్ దగ్గర లేనటువంటి స్కిల్ అంటూ లేదు. బోనస్ దగ్గర నుంచి హ్యాండ్ టచ్ వరకు అన్ని స్కిల్స్లో ఆరితేరినటువంటి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్. అండ్ క్రితం సీజన్లో మనం చూసుకున్నట్లయితే జాన్ కున్లీ అండ్ మొహమ్మద్ ఇస్మాయిల్ మక్సూద్లు వీళ్ళిద్దరూ కూడా సరైన కోఆర్డినేషన్ ప్రదీప్ నర్వాల్తో ఏర్పరచుకోలేకపోయారు. అయితే ఈ సీజన్ శ్రీకాంత్ జాదవ్ అండ్ సురేందర్ గిల్ లాంటి యంగ్ సెన్సేషనల్ రైడర్స్తో ఇతను మింగిల్ అవ్వడంతో ఈ సీజన్ హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రదీప్ నర్వాల్ పైన. అండ్ నెంబర్ 2 పవన్ కుమార్ షరావత్ ద హై ఫ్లయర్. పవన్ కుమార్ షరావత్ గురించి తను డెబ్యూ చేసినటువంటి 2 సీజన్స్లో ఏ ఫ్యాన్ అయినా అడిగితే పవన్ కుమార్ షరావత్ ఇతనేం రైడర్ అనేటువంటి ఒపీనియన్ని వాళ్ళు వ్యక్తం చేసేవారు. అయితే ఇతను ప్రజెంట్ ఆడినటువంటి 2 సీజన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏ అభిమాని అయినా ఏం ప్లేయర్ రా అనడం మొదలుపెట్టారు. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది క్రితం 2 సీజన్లలోనూ పవన్ కుమార్ షరావత్ ఇంపాక్ట్ ప్రో కబడ్డీ పైన ఎలా ఉంది అని. అండ్ క్రితం సీజన్లో రోహిత్ కుమార్ అండ్ సుమిత్ సింగ్తో సరైన కోఆర్డినేషన్ని కనబరచలేకపోయినటువంటి పవన్ కుమార్ షరావత్కి ఈ సంవత్సరం చంద్రన్ రంజిత్ అండ్ దీపక్ నర్వాళ్ళు జోడీగా రాబోతున్నారు. సో మరోసారి ఫ్యాన్స్కి కానీ ఫ్రాంచైజీకి కానీ ఈ హై ఫ్లయర్ పైన హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ నెంబర్ 3 నవీన్ కుమార్ ద ఎక్స్ప్రెస్. ఈ ప్లేయర్ ప్రో కబడ్డీ సీజన్ 6లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరో కూడా ఊహించలేదు ప్రదీప్ నర్వాల్ అండ్ పవన్ కుమార్ షరావత్ యొక్క రికార్డ్స్ని ఈ ప్లేయర్ బ్రేక్ చేస్తాడని. అండ్ దబాంగ్ ఢిల్లీని కూడా ఇతను ప్లే ఆఫ్స్కి ఒకసారి ఫైనల్కి ఒకసారి చేరుస్తాడని ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాస్ట్ 2 సీజన్స్లోనూ అదిరిపోయే పర్ఫార్మెన్స్లతో ఒకసారి ప్లే ఆఫ్స్కి మరోసారి ఫైనల్కి చేర్చాడు దబాంగ్ ఢిల్లీని. సో ఈసారి కూడా నవీన్ ఎక్స్ప్రెస్ పైన పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి దబాంగ్ ఢిల్లీ ఫ్రాంచైజీకి కానీ దబాంగ్ ఢిల్లీ ఫ్యాన్స్కి కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం లేటెస్ట్గా ఏ వీడియో పెట్టినా సరే అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో లభిస్తుంది ఫ్రెండ్స్. మరో వీడియో అయితే మేము ఉంటాను. అందరికీ స్టే ట్యూన్ టు ఈగల్ స్పోర్ట్స్. దిస్ ఈజ్ యువర్ ఎస్వి సాయి.